కాకినాడ జయంతి ఎదురుగా గల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ఎల్బీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులు పంచామృతాభిషేకాలు విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయం వద్ద పలువురు వాహన పూజలు జరిపించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించిన వారిని శానిటైజ్ చేసి భౌతిక దూరం పాటిస్తూ భక్తులను ఆలయంలో అనుమతించారు. కోవిడ్ నిబంధనల కారణంగా భారీ పందిర్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆంక్షలందినందున ఆలయం వెనుక ప్రత్యేక వేదికపై గణేష్ మహారాజ్ ఉత్సవ మూర్తిని ఏర్పాటు చేసినట్లు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్లో చేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం మీద గత 50 సంవత్సరాల నుంచి కూడా మన దేవాలయంలో నవరాత్రులు మహోజ్వలంగా జరుపుతున్నామండి. ఈ సంవత్సరం కోవిడ్-19 సందర్భంగా అందరికి కూడా భక్తులందరూ కూడా మాస్కులు ధరించి మరి శానిటైజేషన్ తీసుకొని దూరదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకొని ఈ సంవత్సరం తీర్థ ప్రసాదాలు కూడా ఏమి ఇవ్వట్లేదండి. కనుక స్వామివారిని మామూలుగా దర్శించుకొని ప్రార్థించుకోమని, కోవిడ్ త్వరగా తగ్గిపోయి జనజీవనం మామూలుగా జరగాలని కోరుకుంటూ అందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.